అందరికీ నమస్కారం అండి. ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ మీరు వినుంటారు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్కి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్ యూఎఫ్ఓ మిగతా వాళ్ళ పిఎక్సి మిగతా వాళ్ళతోటి కొన్ని ఇష్యూస్ రావటం వల్ల ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయటానికి నాలుగు అన్ని ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ కర్ణాటక ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ కేరళ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ అలానే తెలుగు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అన్ని తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కర్ణాటక ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరం కలిపి ఒక అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరితో కలిపి ఒక జాయింట్ కమిటీ వేసుకున్నాం. ఈ జాయింట్ కమిటీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి మాకుండే ఇష్యూస్ అన్నిటినీ మేము కన్సాలిడేట్ చేసుకొని ప్రిడామినెంట్గా ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంగ్లీష్ సినిమాకి విపిఎఫ్ ఉండదు, రీజనల్ సినిమాలకి విపిఎఫ్ ఉంటుంది. ఈ డిజిటల్ సినిమా అని వచ్చిన తర్వాత వరల్డ్ అంతా అది కొన్ని సంవత్సరాల దాకా ఉంటూ ఉండిన తర్వాత అది జీరో చేసేయాలని డిసిఐ వాళ్ళు డిసైడ్ చేశారు. సినిమా ఇంతకు ముందు ప్రింట్లో ఉండేది, యానలాగ్లో ఉండి యానలాగ్ నుంచి డిజిటల్కి మారింది. మారినప్పుడు అమెరికాలో 5 స్టూడియోలు కలిపి ఈ కొత్త లా పెట్టారు. పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఇది కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎగ్జిబిటర్కి బర్డెన్ ఉంటుంది కాబట్టి ఎక్విప్మెంట్ మార్చాలని వాళ్ళకి విపిఎఫ్ ఇస్తూ ఆ తర్వాత సన్సెట్ క్లాజ్ పెట్టి జీరో చేసేసారు. అవి వరల్డ్ అంతా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి జీరో అయిపోవటం మొదలైంది. ఇవాళ ఇండియాలో కూడా ఒక ఇంగ్లీష్ సినిమా ఆడితే దానికి విపిఎఫ్ ఉండదు. కానీ లోకల్గా మనం డైరెక్ట్గా డిసిఐ సినిమాతో రాకుండా ముందు ఈ సినిమాలో వచ్చి ఎలక్ట్రానిక్ సినిమా అది వరల్డ్ యాక్సెప్టెడ్ ఫార్మాట్ కాదు, వాటితో స్టార్ట్ చేసి ఇప్పుడు డిజిటల్ 2K రెగ్యులర్ చాలా థియేటర్లు కన్వర్ట్ అవుతున్నాయి. ఇక్కడ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి మనకి ఎప్పుడు సన్సెట్ వస్తుంది, మనకి ఎప్పుడు ఈ విపిఎఫ్ జీరో అవుతుంది, ఇంగ్లీష్ సినిమాకి లేనప్పుడు మేము ఎందుకు కట్టాలనే ఒక ఇష్యూతో స్టార్ట్ అవి. ప్లస్ ఇంకా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని సినిమాలకి వెళ్తుంటే 20 నిమిషాలు 25 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ చేసేసి జనాల్ని బోర్ కొట్టేసేస్తున్నారు. అసలు సినిమాకి రావటానికి ఇబ్బంది అయితే ఇంతసేపు అడ్వర్టైజ్మెంట్ ఉండటం ఇష్టం లేదు, జనం ఇష్టపడటం లేదు, ఈ మీడియంకి ఇబ్బంది అవుతుందని ఆ ఇష్యూను, ప్లస్ జనాలకు ఇష్టమైన ఫిలిం ట్రైలర్స్ని వాటికి ఎక్కువ రేట్లు వేసేసి వాటిని వేయటం లేదనే దాని మీద ఈ చర్చలు మొదలుపెట్టాం. ఫిలిం ట్రైలర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ రేట్స్ని సన్సెట్ క్లాజెస్కి మాకు వాళ్ళకి ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవి నడుస్తూనే ఉంటాయి. ఏ రోజు షార్ట్ అవుట్ అయితే ఆ రోజు అన్ని సొల్యూషన్స్ వచ్చేసేస్తాయి. దీనికి అందరు స్టేట్స్ కలిపి ఇక్కడ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి అందరినీ వి మేడ్ ఎవ్రీబడి పార్టీ టు దిస్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇస్ ట్రైంగ్, వీఆర్ ఆల్ షోయింగ్ సాలిడారిటీ. రేపు 2nd విల్ బి అ సాలిడారిటీ డే. సినిమాలన్నీ మూసేయాలని మా ఉద్దేశం. ఆ తర్వాత ఈ వాళ్ళ మాకు వాళ్ళకి జరిగే నెగోసియేషన్స్ ఎలా జరుగుతాయో అవి రోజు జరుగుతూనే ఉన్నాయి. వాటిని బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ అవుతుందండి. సమస్య చెప్పాను కదమ్మా, ఇంతకుముందు ప్రింట్ ఉండేది, ప్రింట్ తర్వాత డిజిటల్ సినిమా వచ్చింది. డిజిటల్ సినిమా ఇంటర్నేషనల్గా వచ్చినప్పుడు దానికి కొన్ని సంవత్సరాల తర్వాత విపిఎఫ్ అంటే వర్చువల్ ప్రింట్ ఫీ అది ఉండదు అని అమెరికాలో డిసైడ్ చేశారు. అమెరికాలో జీరో చేసేశారు. ఇండియాలో కూడా ఫారిన్ పిక్చర్స్ అన్నిటికీ జీరో చేసేసారు. కానీ రీజనల్ సినిమాలకి ఇంకా జీరో చేయలేదు, ఛార్జ్ చేస్తున్నారు. సరే ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళు తర్వాత పెట్టారు, అవన్నీ వదిలేస్తే ఎప్పుడు జీరో చేస్తారని అడుగుతున్నాం. దానికి కూడా వాళ్ళకి సమాధానం లేదు. సో మేము దానికి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దట్. ఆ వర్చువల్ ప్రింట్ ఫీ అంటే ఒక సినిమా ప్రొజెక్ట్ చేయడానికి దాని మాస్టరింగ్ ఛార్జెస్, దాని ప్రాసెసింగ్ ఛార్జెస్కు ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ కట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ ప్రొజెక్టర్ పెట్టినందుకు కాస్ట్ కూడా సెపరేట్గా ఇలా ఛార్జ్ చేయటం న్యాయం కాదు. వరల్డ్ అంతా ఒక ఫార్మాట్లోకి వెళ్తున్నప్పుడు మనకు కూడా అలా వెళ్ళాలని మన ఉద్దేశం. బాంబేలో ఇప్పుడు పెద్ద పెద్ద యష్ రాజ్ సినిమాలు వాళ్ళు కూడా వాళ్ళ మల్టీప్లెక్స్ ఆపరేటర్స్తో మాట్లాడుకొని 2021, 2020, 2022 డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు కూడా విపిఎఫ్లు జీరో చేసేస్తున్నారు. మేము కూడా ఆల్ రీజనల్ ఫిలిమ్స్కి అది ఎప్పుడు జీరో అవుతుందని వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అమ్మా. దాంతో స్టార్ట్ అవి
మిగతా ఇష్యూస్ కూడా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ వీఆర్ టేకింగ్ ఇట్ అప్ విత్ దెమ్. అవునమ్మా. ఏంటమ్మా ఇది? ఇది ఇది విపిఎఫ్ అనేదా? కాదు, ఎప్పుడైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సౌండ్ ఉందమ్మా, ఇంతకుముందు మామూలు సౌండ్ ఉండేది, తర్వాత డిటిఎస్ సౌండ్ అనేది ఉంది. ఆ డిటిఎస్ సౌండ్ ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు, తర్వాత ఇప్పుడు ఆట్మాస్ అని వస్తుంది, అది కూడా ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు, దానికి సెపరేట్ ఛార్జ్ ఎప్పుడూ చేయలే. దీనికి మాత్రం, ప్రొజెక్షన్ సిస్టమ్కి మాత్రం వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అది పెట్టించేసి వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్తే దాంట్లో సినిమా ప్రొజెక్షను, సౌండ్ సీట్లు అన్నీ ఆ థియేటర్ ప్రొవైడ్ చేయాలి. దాంట్లో ఒక్క పార్ట్ మాత్రం సెపరేట్ చేసేసి ప్రొజెక్షన్ మాత్రం, ఆ ప్రొజెక్షన్కి రెంట్ ఛార్జ్ చేస్తున్నారు. థియేటర్కి ఒక సెపరేట్ రెంట్, ప్రొజెక్షన్కి ఒక సెపరేట్ రెంట్, ఇదంతా కలిపి ఒకటిగా ఉండాలి. ఇది సెపరేట్ అవటం వల్ల ఈ ఇబ్బందులు రావటం మొదలైనాయి. రేపటి నుంచి మాకు, మా మేము వాళ్ళు జరిగే నెగోసియేషన్స్లో ఎప్పుడు బ్రేక్ అయితే, ఎప్పుడు పాజిటివ్గా వస్తే ఆ క్షణాన్ని నుంచి ఆపేసేస్తాం. లేదమ్మా, అది బేసిక్లీ యుఎఫ్ఓ అనే ఒక కంపెనీ, క్యూబ్ అనే ఒక కంపెనీ, ప్రిడామినెంట్ లార్జెస్ట్ ప్లేయర్స్ అమ్మా. ప్రసాద్ గారిది పిఎక్స్డి అనే ఒక ఒక స్మాల్ సిస్టమ్, ఆయన ఇండస్ట్రీ ఏమంటే దాంతో పాటే ఉంటానని ఆయన మాకు మాట ఇచ్చారు. మిగతా చిన్న ఏరాక్స్ అని, ప్రోవిజ్, అల్ట్రా, కేసెరా సెరా అని చిన్న చిన్న ప్లేయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రిడామినెంట్లీ, వీళ్ళిద్దరు లార్జర్ ప్లేయర్స్, 80-90% వీళ్ళిద్దరూ షేర్ ఉంది కాబట్టి వీళ్ళతోటే ప్రిడామినెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. మేము ఎంకరేజ్ చేయలేదండి, అంటే అగ్రెసివ్గా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. మీ దగ్గర ఎవరైనా కాంపిటీషన్ ఉండి అగ్రెసివ్గా వస్తానంటే తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాము. అంటే కొన్ని వాటర్ మార్కింగ్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు జరిగినాయి, కొంతమందికి వచ్చిన టెక్నాలజీలో వాటర్ మార్కింగ్ లేకపోవటం వల్ల జరిగింది. బట్ రైట్ నౌ ఇప్పుడు ప్రతి చేంబర్, ఇది ఇంత ప్రాబ్లం రావటం వల్ల ప్రతి చేంబర్ ఆల్టర్నేటివ్స్కి ఆలోచిస్తుందమ్మ. వి క్యాన్ డైవర్జ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్, బట్ లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఆర్ బీయింగ్ మేడ్. అంటే ఇప్పుడు మాకు నష్టం చేయాలని ఎక్కడ లేదమ్మా. మాకు ఒక ఇవాళ రేపు కూడా ఆపాలని మా ఆశే లేదు. చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలు కాదు, సినిమా అనేది ఆపకుండా ఉండాలనేదే మా ఇంటెన్షన్. రేపు ఎవరైనా కొత్తగా 1000 ప్రొజెక్టర్లు, 1000 సర్వర్లు మాకు ఇచ్చేసేస్తే మేము రెడీగా పెట్టేసేస్తాం. అవి లేవు కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా మీరు అది స్ట్రైక్ అనొచ్చు, మాకు స్ట్రైక్ కాదు, వీ వాంట్ వర్క్ విత్ బెటర్ టర్మ్స్, దట్స్ ఆల్. ఇప్పుడు అలా నష్టం వచ్చేటట్టు మాత్రం మేము చేయమమ్మా, అందరికీ న్యాయమే జరుగుద్ది. మేము ఇప్పుడు మాకు కూడా తెలుసు చాలాసార్లు స్ట్రైకులు చేయటం వల్ల ఏమి సాధించుతాం అనేది. ఇప్పుడు ఆ సమస్య కన్నా, పోయి జరిగే లాస్ కన్నా రాబోయే ఆదాయమే బెటర్ అనేదే సెట్ చేస్తాం ప్రతి ఒక్కరు. వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా, తెలుగు సినిమాల వరకు ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ వాళ్ళు ఇంటర్నేషనల్గా మాట్లాడాలా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఆల్సో. ఇది ఇప్పుడు వాళ్ళ సైడ్, వాళ్ళకి వాళ్ళు ఒక వ్యాపారం మొదలుపెట్టారమ్మా. వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళ వ్యాపారంలో మ్యాక్సిమం ప్రాఫిట్ రావటం అనేది వాళ్ళు చూసుకుంటారు. మనం సినిమాలు తీస్తున్నాం, మనం కూడా మనం మ్యాక్సిమైజ్ చేసుకునే దానికి మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ నెగోసియేషన్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ రైట్ ఆర్ రాంగ్, లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు దట్. దిస్ ఇస్ మనకి ఇది న్యాయం అనిపిస్తుంది. ఇంగ్లీష్ సినిమాకి లేదా విపిఎఫ్, తెలుగు సినిమాకి విపిఎఫ్ ఉందా ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళు ఇంగ్లీష్ సినిమాకి వాళ్ళు వేరే అగ్రిమెంట్లు, వేరే ఇష్యూస్ ఉన్నాయి, తెలుగు సినిమాకి లేదు, లేదని ట్రై చేస్తున్నాం. ఇంత దాకా వచ్చారు, నిజంగా నెగోసియేషన్స్ బాగానే జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్గా జరిగితే అందరికీ లాభం జరుగుతుంది. జరిగిన లాభంలో చిన్న సినిమాలకి కొంచెం ఎక్కువ లాభం జరిగేటట్టు కూడా మాట్లాడుతున్నాం. ఈ రాబోయే రేట్లలో చిన్న సినిమాకి మార్జినల్ అడ్వాంటేజ్గా కూడా చూస్తున్నాం.
ఏంటమ్మా అర్థం కాలేదు. కాదు అవన్నీ పర్సనల్గా ఎవరు అసోసియేట్ అయిన వాళ్ళు అసోసియేట్ కాని వాళ్ళు దేర్ ఆల్ నాట్ అన్ ఇష్యూ. ద ఇష్యూస్ బిట్వీన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డస్ నాట్ వాంట్ టు పే విపిఎఫ్, దట్స్ ఆల్. అది అలానే ఉంటుందమ్మా లైఫ్లో, అలానే ఉంటుంది. యూ క్యాంట్ హ్యావ్ దిస్ థింగ్, దెర్ ఇస్ నథింగ్ బ్లాక్ అండ్ వైట్. దే ఆర్ ఆల్ బిజినెసెస్, అందరూ వ్యాపారాలు చేస్తున్నాం. వాళ్ళు ఒక రేంజ్కి తగ్గించారమ్మా, అది మనం ఇంకా ట్రై చేస్తున్నాం, ఇంకా బెటర్ రేట్స్ కోసం చూస్తున్నాం. వాళ్ళు డిస్కషన్స్కి వచ్చారు, అదే ఒక చిన్న విక్టరీ. ఇన్ని సంవత్సరాలు చేయలేంది, ఇప్పుడు మీటింగ్లకే రాలేదు బిగినింగ్లో, తర్వాత వచ్చారు, రేట్లు కొంచెం ఇచ్చారు, ఇప్పుడు బెటర్కి ఇస్తున్నారు, నెగోసియేషన్లు ఇంకా బెటర్గా వస్తున్నాయి. లేదమ్మా, సదర్న్ స్టేట్స్లో ఒకే రేట్లు ఉంటాయి, నార్దర్న్ స్టేట్స్లో కొన్ని చోట్లలో తక్కువ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ చేస్తున్నారు. సదర్న్ స్టేట్స్లో మొత్తం ఒకటే రేట్ ఉంది. అది తర్వాత చెప్తాను, నేను ఎందుకు ఆలోచించడం లేదు అనేది తర్వాత చెప్తాను. ఇంకా అగ్రిమెంట్ చేసు అంటే ఏమైపోయింది, అంటే ఏమైపోయిందంటే అమ్మా, కాదు ఏమైపోయిందంటే ఇండివిజువల్ ఎగ్జిబిటర్స్ ఎవరో వచ్చి నా థియేటర్లో ఏదో పెట్టేస్తానన్నారు, పెట్టేశారు. మన వాళ్ళు చూసి చూడకుండా అగ్రిమెంట్లు సంతకం పెట్టేశాం. లేదమ్మా, థియేటర్ కాదు, ప్రోగ్రామింగ్ చేయటం వేరు, ఎక్విప్మెంట్ పెట్టేవాళ్ళు వేరు. లేదమ్మా, అవన్నీ దట్స్ ఆల్. అదే ఇలాంటి బ్రహ్మ మాటలతోటే మాట్లాడేసేసి ఏదో ఉంటుంది, నలుగురు దగ్గర ఉంటే ఏముంది, 4 నిమిషాలు అయిపోయేది. అంత ఈజీ కాదు అది అన్ని చోట్ల కాదు. మీరు వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, చాలామంది ప్లే అ ప్రొడ్యూసర్ రోల్, డిస్ట్రిబ్యూటర్ రోల్, ఎగ్జిబిటర్ రోల్, స్టూడియో ఓనర్ రోల్. దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ హూజ్ ఓన్లీ అ ప్రొడ్యూసర్. చాలా తక్కువ మంది ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఉంటారు, చాలా తక్కువ మంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్కి థియేటర్స్ ఉంటాయి. మనం న్యాయంగా ఉండాలి. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటరు, వీఆర్ స్టాండింగ్ ఆన్ ద ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ విల్ ఓన్లీ పే ప్రాసెసింగ్ ఛార్జ్. ఎగ్జిబిటర్స్ అంటే అది కూడా వాళ్ళు కూడా మా వాళ్ళే. ఎగ్జిబిటర్గా వేరే పార్టీ వచ్చి దాంట్లో ఒకటి పెట్టి దాని మీద రేట్లు తీసుకుంటున్నారు. ఆ రేట్లు ఎక్కువ అని మనం చెప్తున్నాం, దాన్ని తగ్గించేసి జీరో చేయమని అడుగుతున్నాం. ఇట్ టేక్ సమ్ టైమ్. దేర్ ఆల్సో అవర్ పార్ట్నర్స్. DSP operator also will become partner of the industry. They are all part of the industry. And they will, sooner or later, we will make world mark and a sense teeskostar, mem valakanna sense teeskochesi, we'll sort out the issues. Any time meer aalochinchalsindi, when industry tarafuna mem labor tho maatladna, artists tho maatladna, we are talking to another part of our industry. Vaallatoti there will be discussions, there will be differences, there will be opinions. ఈచ్ వన్, ప్రతి ఒక్కరూ వీ విల్ ట్రై ఫర్ అ బెటర్ వే ఆఫ్ గెటింగ్ అ సొల్యూషన్. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు, మేము ఒక స్టాండ్ తీసుకుంటాం, ఫైనలీ వీల్ గెట్ అ సొల్యూషన్ అండ్ కమ్అట్ విత్ ఇట్. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని అది కాదు, ఇండస్ట్రీ ముందుకెళ్లేదానికి చూసుకుంటూ ఉండాలి. అవునమ్మా, వచ్చారు, ఇంకా దానికన్నా పెరిగారు కూడా. ఇప్పుడు ఇంకా పెరిగారు కూడా అంటే వాళ్ళు చెప్పిన లెక్కలు చెక్ చేయిస్తున్నాం అమ్మా. ఓకే, సి ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దిస్. నేను నా దగ్గర ఉన్నాయమ్మా థియేటర్లో, నేను కట్టడం లేదు ఇంగ్లీష్ సినిమాలకి. సి దీస్ ఆర్ స్మాల్ స్మాల్ ఇష్యూస్, దేర్ ఆల్ స్మాల్ ఇష్యూస్. అలా వాళ్ళు లెక్కలు సరిగ్గా చూపెట్టలేదు, నీళ్లు లెక్కలు ఇచ్చారని వాళ్ళు ఆ లెక్క చూపెట్టలేదు, ఇవన్నీ ఇలా చిన్న చిన్న ఇష్యూస్ వెళ్తే 10, 20, 30, 40 ఇష్యూస్ ఉంటాయి. ఒక షో ఆగిపోయినప్పుడు ఎగ్జిబిటర్ డబ్బులు కట్టేశాడు, ఆ జనాన్ని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సడన్గా షో మధ్యలో ఆగిపోయింది, ఆగిపోయిన దానికి క్యూబీఎఫ్ఓ డబ్బు తిరిగిస్తున్నాడా ఇవ్వటం లేదు, ఎగ్జిబిటరే తిరిగిస్తున్నాడు. ఎగ్జిబిటర్ ఆల్రెడీ ఆ అకౌంట్ని డిస్ట్రిబ్యూటర్కి చెప్పేశాడు ఇవాళ హౌస్ఫుల్ అయిందని. సో షో మధ్యలో వెళ్ళిపోయింది, డిస్ట్రిబ్యూటర్ వచ్చి నువ్వు రిపోర్ట్ చేసావు కదా హౌస్ఫుల్ అని నువ్వు కట్టండి. మేము ఇలాంటి చిన్న చిన్నవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇట్ విల్ నాట్ గెట్ ఎనీవేర్. బ్రాడ్లీ వాట్ ఈస్ ద ఇష్యూ? దేర్ ఓన్లీ 3 థింగ్స్ బ్రాడ్లీ. ఏ, వీ వాంట్ విపిఎఫ్ టు రెడ్యూస్ అండ్ బికమ్ జీరో ఈవెన్చువలీ. బి, వీ డు నాట్ వాంట్ టూ మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సినిమా. వాళ్ళు సంపాదిస్తున్నారని కాదు, ఆడియన్స్కి అది బాగలేదు కాబట్టి. ఆడియన్స్ ఇస్ నాట్, అంటే టీవీలో యాడ్ చూసి ఇక్కడ యాడ్ చూసి అసలు సినిమా పద్మావతి అయితే 2.5 గంటల సినిమా, 1.5 గంటల 45 నిమిషాలు యాడ్లు. వీ డోంట్ వాంట్ దట్.
ఎందుకంటే సినిమా ఇస్ ఆల్రెడీ కంపీటింగ్ విత్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, సో ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్. సో మన ప్లాట్ఫామ్ వై ఇస్ ఇట్ బెటర్? అండ్ సినిమాలో సినిమా ట్రైలర్లు వేస్తే అది డైరెక్ట్ అడ్వర్టైజింగ్. మాకు దానికి చాలా చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి కూడా, వెన్ యూ స్క్రీన్ అండ్ యాడ్ ఇన్ అ సినిమా థియేటర్ యు ఆర్ హిట్టింగ్ ద రైట్ టార్గెట్ ఆడియన్స్. దాన్ని టార్గెట్ చేయాలనేది మా ఇంట్రెస్ట్. దట్స్ ఆల్. దీస్ ఆర్ బ్రాడ్ 3 పాయింట్స్. చిన్న 15-20 పాయింట్స్ ఉంటాయి, అవి వీల్ సార్ట్ ఇట్ అవుట్ అమంగ్ స్టార్ సెల్స్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అమంగ్ స్టార్ సెల్స్, బట్ వీ హ్యావ్ అ డిఫరెన్స్. వీ విల్ సార్ట్ అవుట్ ద డిఫరెన్సెస్. డోంట్ ట్రై టు సింప్లీ పుట్ సంథింగ్ ఇన్ బిట్వీన్ అస్. వీఆర్ ఆల్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ వర్క్ టుగెదర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. రోజు మా అందరి మధ్య డిస్కషన్స్ ఉంటాయి. అంటే రోజు గొడవ ఉన్నట్టు కాదు అది. ఇట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ అ డిస్కషన్, ఇట్స్ అ డిబేట్, అండ్ దెన్ వీల్ గెట్ అ సొల్యూషన్. దట్స్ ఆల్. అవునమ్మా, కాదమ్మా. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఇచ్చేది ఎవరు రైట్స్? నిర్మాత ఇస్తున్నాడు. ఆపేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్ ఆపమంటున్నాడు, ఎగ్జిబ్యూటర్ ఆపమంటున్నాడు. సో అది కూడా మాలో మాట్లాడుకొని ఒక సర్టన్ టైం. ఇప్పుడు ఈ విండో ఆఫ్ రిలీజెస్ ఇస్ అ చాలా స్ట్రేంజ్ థింగ్. ఏది కరెక్ట్ విండో? మేము ఒకప్పుడు శాటిలైట్ సంవత్సరం తర్వాత చేసేవాళ్ళం, తర్వాత 6 నెలల తర్వాత చేసాం. వాళ్ళు రేట్ ఎక్కువ ఇస్తున్నారు. రేపు మాకు సినిమా మా థియేటర్ డబ్బు కన్నా వాడే ఎక్కువ డబ్బు ఇచ్చాడు అనుకోండి, ముందు అది రిలీజ్ చేస్తారా? థియేటర్లో రిలీజ్ చేసే రోజులు కూడా వచ్చేస్తాయి. అవన్నీ ఇట్స్ ఆల్ అ మూవింగ్ బిజినెస్. అమెజాన్ వాడు కొత్త ప్లాట్ఫామ్ పెట్టాడు, కొత్త మెథడాలజీ పెట్టాడు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెట్టారు. థియేటర్ వాళ్ళు ఇఫ్ దే కెన్ హోల్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, దే విల్ హోల్డ్ ఇట్ ఆన్. ఇట్స్ ఆన్ గోయింగ్ గేమ్. అప్పుడు స్టైల్ ఆఫ్ సినిమా మారిపోతుంది. ఇప్పుడు హాలీవుడ్లో ఉంది, దే చేంజ్ ద కైండ్ ఆఫ్ సినిమా. డన్నమ్మా. అవును, అందుకనే మేము అవన్నీ ఎగ్జిబిటర్ పెట్టుకోవాలని చెప్తున్నాం. ఇప్పుడు సౌండ్లో టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందమ్మా. ఇంతకుముందు మోనో సౌండ్ ఉండేది, తర్వాత స్టీరియో వచ్చింది, తర్వాత డిటిఎస్లు వచ్చింది, తర్వాత డాల్బీ అట్మాస్ అని వచ్చింది, నెక్స్ట్ ఇమర్సివ్ సౌండ్ అని వస్తుంది. ప్రతిసారి వాళ్ళు పెట్టుకున్నారు, కానీ వేరే పార్టీ పెట్టి దాని మీద రేట్ చార్జ్ చేయలేదుగా. అలానే ప్రొజెక్షన్, ఇంతకుముందు అయితే ఒక ప్రొజెక్టర్ కొంటే అది 40 సంవత్సరాలు ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి ఈ సినిమా అని వచ్చింది, 2K అని వచ్చింది. సో ఇవన్నీ ఎగ్జిబిటర్ చూసుకోవాలి. అది ఎగ్జిబిటర్ ఎలా లోడ్ చేసుకోవాలి అతను చూసుకుంటాడు. ఈ చేంజింగ్ టెక్నాలజీ, ఇప్పుడు కొత్త సీట్లు వస్తున్నాయి, కొత్త ఎయిర్ కండిషనింగ్లు వస్తున్నాయి. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ బిజినెస్. వాళ్ళు చూసుకోవాల్సిన ఇష్యూస్. అందరికీ ఐడియాలు ఉన్నాయమ్మా. అందరూ వాళ్ళ ఇండస్ట్రీని ఎలా సేవ్ చేసుకోవాలని వాళ్ళకి ప్లాన్లు ఉన్నాయి. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు మేమేం చేస్తున్నామో తెలుసు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ప్లాన్ ఉంది. ప్రతి ఒక్కరూ దే హ్యావ్ జాయింట్ ఎజెండా ఉంది, ఇండివిజువల్ ఎజెండాస్ ఆన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్. చేయొచ్చు కాదా? మరి ఇవాళ నైట్ మాకు ఒప్పేసేసుకుంటే ఎల్లుండి మేము చేయమేమో, అదేముంది అసలు? దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మాకు చెయ్యాలని కోరిక ఏం లేదు. ఎవరైనా వచ్చి మీరు మీకు ఎవరికైనా స్ట్రెంగ్త్ ఉండి ఇప్పించారనుకోండి, మేము అడిగే రేటు ఇప్పుడే మానేస్తాం. మాకేం పోయింది? వీ జస్ట్ వాంట్ అ సొల్యూషన్. వీ డోంట్ వాంట్ టు డూ స్ట్రైక్స్, వీ వాంట్ సొల్యూషన్స్. దట్స్ ఆల్. ఓకే మట్ మంచిదమ్మా, థ్యాంక్స్. ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ మాకు ప్రొజెక్టర్లు ఇచ్చారు, సర్వర్ ఇచ్చారు, సర్వర్ వాళ్ళు, కంటెంట్ అనేది వాళ్ళు మాకు ఇస్తేనే మేము స్క్రీన్ చేయగలం. కాబట్టి మా ఇష్టమున్న సినిమా మేము వేసుకోలేము. ఇది డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో అదే మాకు వాళ్ళు సప్లై చేయగలుగుతుంది. ఇంకోటి అంటే మాకు ఫ్రీగా ఇవ్వడం లేదు. ఒక ప్రొజెక్టర్ మాకు ఇస్తే 5 లక్షలు ఇనిషియల్గా డిపాజిట్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వీక్లీ 10,000 నుంచి 30,000 పేమెంట్ కూడా తీసుకుంటున్నారు. బిఫోర్ దిస్ అంటే ఈ 3-4 మీటింగ్లల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఉన్న ప్రొజెక్టర్లు ఏ థియేటర్లు ఏవైతే మా థియేటర్లు ఉన్నాయో అవి డిప్రిషియేషన్ వాల్యూకి ఇస్తే మావి మేము తీసుకుంటామని మేము ప్రపోజ్ కూడా చేశాం. కానీ దే ఆర్ నాట్ అగ్రీ. అంటే ఇప్పుడు సురేష్ బాబు గారు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఎగ్జిబిటర్ ప్రాబ్లమ్, అంటే ఇట్ ఈస్ ఎగ్జిబిటర్ ప్రాబ్లమ్ టు ప్రొవైడ్ ద ప్రొజెక్టర్. అది మేము ఒప్పుకున్నాము. ఇట్ ఈస్ ఆల్సో వీ ఆర్ కన్సిడరింగ్. అందుకొరకే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.
మీ గ్రూప్ ఫోటో తీసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.